రామన్రావు దంపతుల హత్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి మద్దతు తెలిపారు. దూరముండే పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం వల్ల. ఈ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి గాని తెలంగాణ ఏర్పాటు కావడానికి న్యాయవాదుల పాత్ర అమోఘమైనది. అది అందరికీ తెలుసు. ఏ పార్టీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. న్యాయవాదులు కోర్టులు వదిలేసి కేసులు వదిలేసి ప్రజల కోసము తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మంచి జరుగుతుంది అని చెప్పి అందరికీ మంచి జరుగుతుందని చెప్పి సుమారు ఒక సంవత్సర కాలం పాటు వాళ్ళు రోడ్లకి నిరాహార దీక్షలు చేసి వాళ్ళు ఉంటే వాళ్ళు అదే న్యాయవాదులకు రక్షణ లేని సందర్భం రావడం అనేది మనము తీసుకొచ్చిన ఈ తెలంగాణలో మనం ఇలాంటి పరిస్థితుల్లో బతకడం అనేది నిజంగా ఇది దురదృష్టకరం. ఇవాళ ముఖ్యమంత్రి గారికి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. కామారెడ్డి శాఖ తరపు నుంచి ఏదైనా చిన్న ఒక నాయకునికి ఒక ఎమ్మెల్యేకి ఉసిగొలుపుతున్నారనే ఉద్దేశం మీద మేము కొంచెం ఆలోచన చేసినాం తప్ప మీరు నిజంగా మీరు చేసే ఈ రిలే నిరాహార దీక్ష కానీ ఇంకా తదుపరి కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమానికైనా మీరు ఒక్క క్షణం వెంకటరమణారెడ్డి పని ఉందని చెప్పండి. నేను నిస్వార్థంగా స్వార్థం లేకుండా మీ వెంట ఉండడానికి మీకు పనిచేయడానికి ఈ కేసులో న్యాయం జరిగే వరకు వామన్రావు గారి దంపతుల డబ్బు ఎక్స్గ్రేషియా అనేది ప్రధానం కాకుండా దాడి చేసినటువంటి శిక్ష ఎవరైతే దాడి చేశారో ఆ దాడికి ప్రధాన కారకులు ఎవరైతే ఎనక ఉన్నారో వారికి ఉరి శిక్ష పడే వరకు కొట్లాడాలనేది నా అభిప్రాయం. మీరు దయచేసి దీన్ని మనము కొంచెం వదిలిపెడితే నెక్స్ట్ రాబోయే చూస్తే ఇది లీగల్ మాఫియా నడుస్తుందని చెప్పేసి ఏదైతే కామెంట్ చేశారో దాన్ని అడ్వకేట్ యావత్తు అడ్వకేట్ ఉంటుంది తెలంగాణ యావత్తు కూడా దానికి చాలా తీవ్ర నిరసన తెలియజేస్తుంది. ఎందుకంటే అది కేవలం అధికార పార్టీ నాయకులు కొమ్ము కాసే విధంగా ఆ స్టేట్మెంట్ ఉందని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి ఈ హత్యను అందుకనే నా లోకల్ పోలీసులు ఈ హత్యను ఒక దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నాలు ఉన్నాయని చెప్పేసి మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. దీన్ని స్వతంత్ర పట్టుపట్టి గల సిబిఐకే విచారణ జరిగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ఖాళీలు తీయడం అనేది ఇంకా చాలా ఘోరమైనటువంటి విషయంగా అక్కడ వాళ్ళు కానీ పోయిన విజిట్ చేసిన న్యాయవాదులు అందరూ కూడా గమనించాం. ఖచ్చితంగా దాని వెనక పెద్ద హస్తాలు ఉన్నాయనేది దీన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. వాళ్ళు ఏదైతే సీను కానీ తర్వాత చిరంజీవి కానీ వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా స్పందించలేదు అని అంటే అక్కడ విచారణ ఏదైతే ఆ దంపతుల హత్య విచారణ చేపట్టినట్టు పోలీసుల మీద కూడా అనుమానాలు ఉన్నాయి. రాష్ట్ర హైకోర్టు కూడా అనుమానాలను వ్యక్తం చేసింది. అట్లయినా సరే రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిగా సిబిఐ విచారణ